ఇక ఇది ప్రధానంగా కూడా మనం చూడాల్సిన విషయం. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నిన్నటి నుంచి గత 24 గంటలలో ట్రెండ్గా మారింది ఏంది అంటే, అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లని పట్టించుకొని రేవంత్. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లను సార్ పట్టించుకుంటలేడట. ఎందుకు అనేది కూడా చెప్తా. టీఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తున్నారు? టీడీపీ, థానా మరియు కమ్మ సోదరులకు రేవంత్ పెద్దపీట. వారితో అధిక సమయం గడపడంతో తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్ సోషల్ మీడియా వేదికగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ అసహనానికి సంబంధించి ఇక్కడనే ఉన్నది. ఆంధ్ర ఫ్రెండ్స్, మా తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మొత్తం మీరే పక్కన ఉంటే మా ముఖ్యమంత్రిని తెలంగాణ వారు కలవలేకపోతున్నాం. మీ బాబు జగన్ వస్తే మేము ఏమన్నా వెంటపడ్డామా? మా వాళ్ళు వివిధ అంశాల గురించి మాట్లాడడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు, గమనించగలరు అంటూ కూడా బాహాటంగానే పెట్టిళ్ళు సోషల్ మీడియాలో. మీరందరూ ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాస్తవం ఇది. సారు పెట్టుబడుల కోసం పోయిండు అంటే పెట్టుబడులు ఆడ లొట్టపీస్ ఏమీ లేదు. ఏంది అంటే అక్కడికి పోయి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐకి సంబంధించిన లీడర్లు సోషల్ మీడియాలో పొద్దుగాలెత్తే మూడు రంగుల జెండా వచ్చి అని ఇప్పుడు ఎన్ఆర్ఐలను అనుకుని ముడిమీకలు ఒకటి అందుకుంటారు వాళ్ళు. అంత ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు. ఎందుకు అంటే అక్కడికి ఎక్కువగా మీరు గతంలో కూడా చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కమ్మ వారికి ఇక్కడ రెడ్ కార్పెట్ వర్పిస్తున్నాం, మీరు రావచ్చు అంటూ కూడా ఎవరు చెప్పిళ్ళు? ఈ పెద్ద మనిషి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. పోనీ తెలంగాణలో కూడా గదే పరిస్థితి అంటే అమెరికాకు పోయినాక కూడా గదే పరిస్థితి అయింది. అక్కడ ఏంది, పాత తెలుగుదేశం సభ్యులను అదేవిధంగా థానాకు సంబంధించి కమ్మవారిని వీళ్ళని మాత్రమే పెద్దపీటగా చూస్తున్నాడు. ఎక్కడా కూడా తెలంగాణ ఎన్ఆర్ఐకి సంబంధించి కనీసం వాళ్ళు కలవలేకపోతున్నారు, వాళ్ళ బాధలను వేదనలను కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, వాళ్ళు ఫండ్ ఇచ్చిళ్ళు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక్కొక్కడు గుండు గీసుకున్నాడు. నా భాషలో చెప్పాలంటే గుండు గీసుకున్నాడు, అంటే సర్వం సంకనాకి ఇచ్చి పెట్టిళ్ళన్నట్టు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుందామంటే పట్టించుకుంటలేరు. ఇక చూడ్రి, ఒక ఆల్రెడీ ఒక అతను తన యొక్క బాధను వెళ్ళగెక్కిను. ఆంధ్ర ఫ్రెండ్స్, మా ముఖ్యమంత్రి వచ్చిర్రు జరం మీరు ఎక్కడ కలుద్దామనే అవకాశం కూడా లేకుండా పోయిందనేది ఇది మరో రకమైన చర్చ కొనసాగుతుంది. సో సార్ గారి అమెరికా పర్యటనలో వింత విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇదొకటైతే ఇదొకటైతే చూసిల్ గల వాళ్ళ తమ్ముడు అన్నాడు, మరి నాకైతే తెలియదు. ఇక కొండలరెడ్డి చూడుర్రి ఎట్లా కూకున్నాడు. మరి వీళ్ళు ఇద్దరిది అధికారిక పర్యటన, ఒకరు అమెరికా ఒకరు ఆస్ట్రేలియా. మరి తెలంగాణకు సంబంధించిన బిడ్డలందరూ కూడా ఆలోచించాలి, ఏదో ఒక మర్మం అయితే దాగి ఉంది. అయితే తెలంగాణ సంపద పోతుందా, లేకపోతే అక్కడ డీల్స్ జరుగుతున్నాయా, లేకపోతే అక్కడ ఒప్పందాలు జరుగుతున్నాయా, లేకపోతే అక్కడ బినామీలుగా పుట్టల కొద్దీ పుట్టుకొస్తున్నారా, వాస్తవాలు ఏంటి అనేది మీరందరూ కూడా గ్రహించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకు అంటే అన్న అమెరికాలో, తమ్ముడేమో ఆస్ట్రేలియాలో, ఈ పర్యటన వెనుక మర్మం ఏంటిది అనేది కూడా మనం అడగాలి. దానికి సంబంధించి ఎందుకు ఈ యొక్క పర్యటన కొనసాగుతుంది అనేది కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది. ఇక ఇంకొకటి అయితే దీనికి తోడు ఇంకొక అంశం కూడా కొనసాగింది. ఏంది అంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, దానికి సంబంధించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంది అంటే, ఇగో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, అందరికీ తెలుసు ఖమ్మానికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పుండకూరుగా అంటే ఒక రకమైన వర్గానికి సంబంధించిన వ్యక్తులు టార్గెట్ చేశారు. ఎస్, నిజమే. ఎవరైతే రేవంత్ రెడ్డికి బలంగా కనిపిస్తారో, ఎవరైతే రేవంత్ రెడ్డిని మించిపోతారో, ఎవరైతే రేవంత్ రెడ్డికి మించి రాజకీయంగా తమ యొక్క అవకాశాన్ని తమ యొక్క ఆ వ్యూహాలను అమలు చేస్తారో, వాళ్ళందరినీ దెబ్బ కొట్టడమే రేవంత్ వ్యూహం. ఇది చాలా క్లారిటీగా తెలుసుకోండి. రేవంత్ మాత్రమే ఎదగాలి, రేవంత్ మాత్రమే ఉండాలి, రేవంతే అన్నట్టుగా తన యొక్క శాసనం ఉంటుంది. దాంట్లో ఉదాహరణ కూడా మీకు చెప్తా. ఎందుకు అంటే గతంలో ఫోటోలకు అడ్డొచ్చిన వల్ల నెట్టేయడం కానీ, తోసేయడం కానీ, పక్కవు జరపడం కానీ, తను మాత్రమే ఎలివేట్ అయ్యి అంటే తనకు తానే హీరో అనే విధంగా ఏ విధంగా ప్రదర్శించిండో బిఫోర్ ముఖ్యమంత్రి మనం చూసినాం. సో దాంతోపాటుగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఒక ఆయుధం ఉంది.